హైదరాబాద్ నారాయణగూడ వెంకటేశ్వర కాలనీలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హమ్ కిసి సే కమ్ నహీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ర్యాంప్ వాక్ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో 2019 క్యారమ్ వరల్డ్ ఛాంపియన్ అపూర్వ, ఐషా ఇంటర్నేషనల్ మిస్ ఇండియా మమతా త్రివేది పాల్గొన్నారు. ఈ మాధవ్ ఫౌండేషన్ ద్వారా చాలా పిల్లలకు అంటే సమ్ ఫారిన్ కంట్రీస్లోకి వచ్చాను ఇక్కడికి, ఆయనకు మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సపరేట్ ఉంది, అందరికీ ట్రైనింగ్ అట్లా లేదు. ఈ ట్రైనింగ్ పిల్లలకు చాలా సాక్రిఫైస్ చేసే శిక్ష ఇస్తున్నారు. ఆయనకు పర్సనల్ పిల్లలు ఎట్లా ఉన్నారు అందరూ ఆయనకు తల్లి తల్లి చెప్తున్నారు. ఇది అంటే ఎంత ప్రేమలో పని చేయాలి అంటే చాలా బాగా ఇది నా ద్వారా తప్పకుండా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకొకటి మా ఆనబుల్ సీఎం గారు చాలా హ్యాండిక్యాప్ కోసం 3000 రూపీస్ పెన్షన్ ఇస్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఆయనకు ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మన దగ్గర ఉన్నాయి కొంచెం ఈ స్కీమ్స్ ఉంది. ఈ చిన్న ఉన్నప్పుడు పిల్లలకు మంచి సేవ చేసిన అంటే మంచి ప్లాన్ చేస్తే ఇంకో బాగా అవుతుంది. మా ఇండియాలో అంటే డెలివరీ కోసం 12,000 రూపాయలు, అమ్మాయి వస్తుంటే 13,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆశా వర్కర్ ద్వారా అంగన్వాడీ ద్వారా చాలా ఆయనకు మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు. మనకు విటమిన్ కోసం మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మంత్లో అంటే 7th మంత్లో 8 మంత్స్ అంటే 4,000 ఇచ్చే డెలివరీ టైంలో అంటే 12,000 రూపీస్ టోటల్ కంప్లీట్ ఇస్తున్నారు. కొంచెం కేసీఆర్ కిట్ బి అంటే చాలా బాగా కిట్ ఉంది, అందులో చాలా మెడిసిన్స్ ఉంది. జాన్సన్ ఆయిల్ ఉంది. చిన్న పిల్లలకు ఏం కావాలి అది ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పకుండా మాధవ్ ఫౌండేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. సో వీ డీల్ విత్ ఆల్ ద ఆటిస్టిక్ అండ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ హూ కమ్ టు అస్. సో వీ హ్యావ్ వెరీ many international therapies with us, which really help them a lot. Even in 1 month we can see a lot of difference in these children with multiple therapies done together. Today we have gathered over here on Children's Day on behalf of Mother Autism Foundation, and Seva and NGO is also with us. Today the special kids, the autistic kids and all the special needs children will walk the ramp with Mrs. India Telangana contestants and the winners also. So it's a proud moment for us that we are giving a platform to these children, and they will really today rock the floor.